మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి కలియుగాంతం ఎలా ఉంటుంది అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది కలియుగాంతం ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది దానికి ముందు వచ్చే సూచనలు ఏంటి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ ఆసక్తిని తీర్చడం కోసం బ్రహ్మవైవర్త పురాణంలో గంగాదేవి శ్రీకృష్ణుని ఒక ప్రశ్న అడుగుతుంది గంగాదేవికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తూ కలియుగాంతంలో ఏం జరుగుతుందో వివరిస్తాడు ఆయన గంగాదేవికి చెప్పిన విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగం అంటే కలహాల యుగమని వివాదాల యుగమని అర్థం కలి అనేవాడు ఒక రాక్షసుడు ఇతను క్రోధుడు హింస అను అన్నా చెల్లెలు వివాహం చేసుకోగా జన్మించిన వాడు సామాజిక కట్టుబాట్లను నాశనం చేసి ధర్మం తప్పిన నీచమైన జంట నుండి పుట్టిన వాడు కలి ఇతనే కలియుగం పాలిట భయంకరమైన క్రోధుడు ఇతను ఎల్లవేళలా ఒక చేతితో నాలుకను బయటకు లాగి పట్టుకొని మరొక చేతితో తన పురుషాంగాన్ని పట్టుకొని ఉంటాడు దీని అర్థం ఏంటంటే దేనినైనా సరే ఎంతైనా సరే ఏ సమయంలోనైనా సరే తినేస్తాను అని ఎవరితోనైనా ఏ సమయంలోనైనా లైంగికంగా జతకూడతానని అర్థం అయితే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగాలకు అధర్మం తలెత్తగానే మహావిష్ణువు వెంట వెంటనే రకరకాల అవతారాలు దాల్చి భూమిపైకి వచ్చి అధర్మాన్ని అణచి ధర్మాన్ని స్థాపించాడు కానీ కలియుగంలో కలి అనే ఈ రాక్షసుని చంపటానికి వెంటనే రాడు కలియుగం చివరిలో వస్తాడు ఎందుకంటే చతుర్యుగాలను తిరిగి మొదటి నుండి అంటే సత్యయుగం నుండి ప్రారంభించడానికి అలా వస్తాడు మరొక విషయం ఏంటంటే కృత త్రేత ద్వాపరయుగాలలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణాసురుడు కంసుడు అను రూపాలను ధరించిన రాక్షసులు ఉండేవారు వారిని అంతం చేసి ఆయా యుగాలలో అధర్మాన్ని తొలగించాడు శ్రీహరి కానీ కలియుగంలో రాక్షసులు వికృతంగా భయంకరంగా రూపం ధరించి ఉండరు అజ్ఞానంలాగా అధర్మంలాగా మారి అందరి మనసుల్లో ఉంటారు కలియలా రాక్షసుడి రూపంలో కాకుండా అజ్ఞానం అధర్మం పాపం హింస ఇలాంటి చెడుగా మారి ప్రపంచాన్ని ఆవరించి ఉంటాడు కనుక ఒక్కరిని చంపటం వల్ల కలియుగంలోని అధర్మం నశించదు మరి ఒకరు ఇద్దరు రాక్షసులే కాదు ఎక్కువ మంది రాక్షసులు ఉన్నారు పేదవారిని హింసించేవారు కర్కశంగా ప్రవర్తించేవారు పసికందులపైన పైచాచికంగా ప్రవర్తించేవారు లక్షల కొలది కోట్ల కొలది వ్యక్తులు ఉన్నారు వీరందరిలో కలి దాగున్నాడు వీరందరూ రాక్షసులే వీరందర్ని చంపటం అంటే ఇక అది కలియుగాంతమే అందుకే శ్రీహరి కలియుగం చిట్టచివరిన కలి అనే ఈ రాక్షసుని వేటాడుతూ వస్తాడు ఇక గంగాదేవి శ్రీకృష్ణుని ఇలా అడుగుతుంది ద్వాపరయుగం చివరకు వచ్చేస్తుంది ఇక కలియుగం ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి అటువంటి సమయంలో గంగాదేవి ఒకసారి శ్రీకృష్ణుని ముందుకు దేవతారూపం దాల్చి వచ్చి ఇలా అడుగుతుంది హే ప్రభు నీవు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయిన తరువాత భూమిపైన నా పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతుంది గంగాదేవి ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు నేను ఈ భూమిని విడిచి వైకుంఠం చేరిన తరువాత 10,000 సంవత్సరాలకు నీవు ఈ భూమిపైన అంతర్ధానమై నా పాదాల వద్దకు చేరతావు నీవే కాదు కాశీ బృందావనాలు తప్ప మిగతా తీర్థములు అన్నీ భూమిని వదిలి నన్ను చేరతాయి సాలగ్రామం అంతర్ధానమవుతుంది సాధువులు భక్తులు వైష్ణవులు పురాణములు శంఖములు శ్రాద్ధ తర్పణములు వేదోక్త కర్మలు దైవ పూజలు భగవంతుని కీర్తనలు వేదములు శాస్త్రములు ధర్మములు గ్రామదేవతలు తపస్సు మొదలైనవి అన్నీ భూమిపైన క్రమంగా అంతర్ధానమవుతాయి అంటే భూమిపైన మనుష్యులు ఈ దివ్యమైన విషయాల పట్ల ఆసక్తిని వదిలివేస్తారు అని చెప్తాడు ధర్మం కృతయుగంలో 4 పాదాల త్రేతాయుగంలో 3 పాదాల ద్వాపరయుగంలో 2 పాదాల కలియుగంలో మాత్రం ఒక్క పాదంపైన నడుస్తుంది కనుక ధర్మపరమైన అన్ని విషయాలను ఒక్కొక్కటిగా మనుష్యులు వదిలేస్తారు విపరీతంగా మద్యం తాగటం నిరంతరం మాంసాహారం భుజించటం చేస్తారు అసత్యం మాట్లాడటానికి కపటంగా ప్రవర్తించటానికి ఏ మాత్రం వెనుకాడరు ఇవి మనుషుల్లో సహజ లక్షణాలుగా మారతాయి తులసీదళం లేకుండా పూజలు చేస్తారు
ఏకాదశి వ్రతాన్ని విడిచిపెడతారు. దీనివల్ల దేవతలు దేవతల చర్యలు ఈ భూమి మీద మాయం అవుతాయి. క్రోరత్వం దాంభికం, అహంకారం దొంగతనం, హింస, మాస్తర్యం మదం, కామం క్రోధం మొదలైన సమస్త దుర్గుణాలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి. లోకంలో మంచి స్నేహితులు లభించరు. పతివ్రతలు కనుమరుగవుతారు. వివాహాన్ని విడిచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. పెద్ద చిన్న అన్న భేదాలు నచిస్తాయి. పురుషులు స్త్రీలకు లోబడి జీవిస్తారు. అంతటా వేషలు పుట్టుకువస్తారు. భార్యలు తమ భర్తలను బాధ పెడతారు. తమ భర్తను సేవకుని కంటే నీచంగా చూస్తారు. కలియుగంలో బలవంతుడే పాలకుడై తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. కేవలం తల్లి తండ్రి కుమారుడు కూతురు మాత్రమే బంధువులుగా మిగులుతారు. మిగతా బంధువులంతా దూరం అవుతారు. తమ మిత్రులతోనూ దగ్గరి బంధువులతోనూ ఆచార్యులతోనూ తన పరివారంతోనూ తెలియని వాడిలా మెలుగుతారు. సంధ్యావందనాన్ని యజ్ఞోపవీత సంస్కారాలను విడిచిపెడతారు. ఇతరుల వస్తువులను దొంగిలిస్తారు. గోవులను ఎద్దులను పశువులను హింసించువారు పెరిగిపోతారు. వృక్షములు పూలు పోయటం పండ్లు కాయటం మానివేస్తాయి. స్త్రీలు భర్తలు లేనివారవుతారు. గోవులు పాలు ఇవ్వటం మానేస్తాయి. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ప్రవర్తిస్తారు. పాలకులు పౌరుషహీనులు అవుతారు. ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచుతారు. లక్ష మందిలో ఒక పుణ్యాత్ముడు కూడా కనబడడు. నీచులు ధనవంతులవుతారు. నగరాలలోని ప్రజలు క్రూరంగా తయారవుతారు. మనుష్యులు అతి చిన్న వయసులోనే యవ్వనాన్ని కోల్పోతారు. వారి వెంట్రుకలు త్వరగా తెల్లబడతాయి. పాతికేళ్లకే ముసలితనం వస్తుంది. మనుష్యులు చివరకు భగవన్నామాన్ని భగవంతుని ప్రసాదాన్ని కూడా అమ్మకానికి పెడతారు. పాపాత్ములు పుణ్యాత్ములుగా, వేశ్యలు పతివ్రతలుగా, దొంగబాబాలు మహానుభావులుగా నటిస్తారు. కలియుగాంతమున వంచకులు అజ్ఞానులు పూజింపబడతారు. కేవలం కీర్తి కొరకే దానం చేస్తూ ఉంటారు. మన సంస్కృతి ప్రకారం దానం ఇచ్చినవాడు చెప్పుకోకూడదు, తీసుకున్నవాడు మరిచిపోకూడదు. కాని కలియుగంలో దీనికి భిన్నంగా జరుగుతుంది. దానం ఇచ్చిన వస్తువులను తిరిగి వెనక్కి తీసుకుంటారు. మనుషులు స్త్రీలపైన వాంచకలవారై తిరుగుతూ ఉంటారు అని శ్రీకృష్ణుడు గంగాదేవితో కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన గురించి చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే భూమి మీద సరస్వతీ నది మాయమయ్యింది. గంగానది పూర్తిగా కలుషితం అయ్యింది. ఇలానే కొనసాగితే గంగానది కూడా మాయమవుతుంది. కలియుగంలో కాలం గడిచిన కొలది నీతో పాటు మిగతా నదులు కూడా ఇంకిపోయి అదృశ్యమై నన్ను చేరతాయి అని ఆయన గంగాదేవికి చెప్పాడు. ఈ విధంగా భూమిపైన మనిషి పూర్తిగా పతనమయ్యాక అప్పుడు వస్తాడు శ్రీహరి కలికి అవతారంలో. ఇలా కలికి అవతారంలో వచ్చి కలికి అయోనిజుడై అవతరించి కలికి భగవానుడు దివ్య అశ్వాన్ని అధిరోధించి దీర్ఘ కరవాలం ధరించి మూడు రాత్రుల కాలంలో భూమిపై గల పాపులందర్నీ సంహరించి అంతర్ధానమవుతాడు. కలికి భగవానుడు అంతర్ధానమయ్యాక భూమిపైన ప్రళయం రావటం జరగదు. చాలామంది కలియుగాంతమంటే ప్రళయం అనుకుంటారు. కాని ప్రళయం వేరుగా ఉంటుంది. బ్రహ్మదేవుడు నిద్రపోయే సమయంలో ప్రళయం వస్తుంది. మరి కలియుగాంతంలో ఏం జరుగుతుందని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుందో చూద్దాం. కలికి భగవానుడు అంతర్ధానం తరువాత ఆరు రాత్రులు భారీ వర్షం కురుస్తుంది. ఆ వర్షధారల వల్ల భూమి అంతా జలమయమవుతుంది. భూమిపైన మనుషులు లేకుండా అవుతారు. వృక్షాలు లేకుండా అవుతాయి. గృహములు మిగలవు. అప్పుడే ఒకే కాలంలో ద్వాదశ అంటే 12 మంది సూర్యులు ఉదయించి తమ ప్రచండములైన కిరణములతో భూమిపైన జలాలను పీల్చివేస్తారు. అంతటితో కలియుగం అంతరించి కృతయుగం అంటే సత్యయుగం ప్రారంభమవుతుంది. కలియుగం పూర్తికాలం 432,000 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం కలియుగం 5,000 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇంకా కలియుగం చాలా పొడవు ఉంది. మొదటి 5,000 ఏళ్లకే భూమిపైన మనిషి ఎంత నీచంగా మారాలో అంత నీచంగా మారాడు. మిగతా కలియుగ కాలంలో మనిషి ఇంకా ఏ విధంగా మారతాడో మీరే అర్థం చేసుకోండి. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి.